ప్రజలు బయటకు వస్తే చాలు. ఇందులో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయూత కింద ఇచ్చింది కేవలం 18 వేలే. చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి 48 వేలు ఇస్తాడు. మీకు సంతోషం. ఇదే చంద్రవంశీ పెద్ద చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు. చంద్రన్న వస్తున్నాడు మీకు 3 వేలు సంతోషమా నీకు అని అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే మీకు 20 వేలు సంతోషమా. అడుగుతా ఉన్నా సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు, మోసం చేస్తా ఉన్నావు. మోసంలో నుంచి కోపం పుడతా ఉంది. ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి, ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ గమనించమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి, ప్రజలను క్షమాపణ అడగండి, అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా. ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు, వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి. శిశుపాలన పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి. మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు, దేవుడే మొట్టకాయలు వేస్తాడు. ద్రోహులు అనాలా వద్దా మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రకాశం బారేజ్ దగ్గర 1957లో ప్రకాశం బారేజ్ నిర్మించారు. ప్రకాశం బారేజ్లోని ఆ ఎప్పుడైతే ప్రకాశం బారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బ్యారేజ్ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే, పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్, అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో, కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలామంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత, ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే, అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి, ఏదో ఒక రకంగా నెపమేయటానికి, ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే, అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు,
ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి, 5 బోట్లలోనే కూడా 1 బోటు గల్లంతైంది, 1 బోటు మునిగిపోయింది, మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువు ఉన్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్. అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువైనట్టు దగ్గర 40 నుంచి 50 టన్నులు ఉన్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నుల బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా, ఒక పాయింట్. రెండోది, ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దనరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దనరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లని అలౌ చేయరు. అటువంటిది అక్కడి నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి, ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు ఒక చిన్న రోప్తో ఎందుకు కట్టారు, అదొక పాయింట్. ఈరోజు అంత బరువు ఉన్నవి కొట్టుకొని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులు ఉన్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే కనుక పిల్లర్ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి. 1,000,000 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగ ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరూ ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగామ సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూ